హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మనం చూస్తున్నటువంటి చెట్లు ఎర్రచందనం చెట్లు అండి. ఇవి సుదీనా ఆగ్రో ఫార్మ్స్ వారి కనిగిరి బి నారాయణ రెడ్డి గారు వెంచర్ అండి. ఇది లోకల్ పర్సన్ నారాయణ రెడ్డి గారు. దీంట్లో మనం సంవత్సరం దాటినటువంటి ఎర్రచందనం చెట్లు చూస్తున్నాం ఫ్రెండ్స్. దీని ప్రత్యేకత ఏంటంటే, ఎర్రచందనం ప్రత్యేకత ఏంటంటే, వన్స్ లక్ష్మీదేవితో పోలుస్తారు ఎర్రచందనాన్ని. ఎందుకంటే ఎర్రచందనం మన ఇంట్లో ఉన్నా, మన పెరట్లో ఉన్నా, మన ఇంట్లో ఉన్నా, దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ పెట్టుబడి పదింతలు అవుతుందండి. చైనాలో ఎర్రచందనానికి విపరీతమైన క్రేజ్ ఉందండి. వాళ్ళ క్రేజీకి కారణం ఏంటని కనుక్కుంటే, చైనాలో ఎర్రచందనం అనేది ఒక సెంటిమెంట్ అండి. అంటే దానితో తయారు చేసినటువంటి వస్తువు ఏదైనా సరే ఆ ఇంట్లో ఉంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుందనే ఆలోచన ఉందండి. అందువల్లనే చైనాలో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ క్రేజీ ఉందన్నమాట. అలాగే అంటే చైనా వాళ్ళకే కలిసి వస్తుందంటే, మనం దీని మీద పెట్టుబడితే మనకు రెండు రకాలుగా ప్లస్ పాయింట్ ఉందండి. ఇక్కడ మనం పండించిన పంటని చైనా వాడు కొనుక్కుంటున్నాడు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, పండించే పంట మీదే పెట్టుబడి పెడుతున్నాము. అంటే ఒక 8 లక్షల రూపాయలు పెట్టి మనం ఒక 25 సెంట్లు 1210 గజాలు 10 గుంటలు ఈ ఎర్రచందనం కొనుక్కుంటే మనకి 12 సంవత్సరాల తర్వాత 20 లక్షలు అనేది మనకి ఈ ఎర్రచందనం ద్వారా వస్తుందండి. ప్లస్ మరి చైనా వాళ్ళకే కలిసి వచ్చిందంటే మనకి కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల విపరీతం కలిసి వస్తుంది. వాళ్ళకి ఒక లాభం అయితే మనకి 2 రకాల లాభాలు ఉన్నాయి. పెట్టుబడికి పదింతలు అవుతుంది, ప్లస్ భూమి అనేది మన పేరు మీద ఉండటం జరుగుతుంది. మనకి పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు అండి, ఎంతో కొంత భూమి మన పేరు మీద ఉంటే ఆయుష్ అనేది పెరుగుతుందని ఇంతకుముందు పెద్దవాళ్ళు మనకు చెప్తుంటారు. అంటే రాను రాను భూమి తగ్గిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుక్కోవడానికి కలగానే మిగిలిపోతుంది. అందువల్ల ఇది స్పెషల్లీ ఈ ఎర్రచందనం యొక్క గొప్పతనం ఏంటంటే, లో బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో 8 లక్షలు పెడితే 1210 గజాలు వస్తుంది. 12 సంవత్సరాల తర్వాత దాని మీద ప్రాఫిట్ అనేది మనం 10 టైమ్స్ తీసుకోగలుగుతున్నాము. ప్లస్ దాని ద్వారా కొంత వస్తువు ఒక మొక్కో ఏదన్నా కానీ మన ఇంట్లో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుందనే ఆలోచన ఉందండి. అంటే ఇదేంటంటే సిరులు కురిపించేటటువంటి కల్పవృక్షం అన్నమాట. ఎర్రచందనం అనేది సిరులు కురిపించేటటువంటి కల్పవృక్షం అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి కనిగిరిలో పండుతున్నటువంటి ఈ ఎర్రచందనం చెట్లని కొనుక్కోవడానికి చాలా ఇష్టపడుతున్నారండి. అంటే దీని క్రేజ్ ఏంటంటే, భూమండలంలో ఎక్కడా కూడా పెరగని చెట్టు అండి ఇది. ఆంధ్రాలో ఉన్న 4 జిల్లాల్లో మాత్రమే పండుతుంది. ఎస్పెషల్లీ కనిగిరిలో దానికి సంబంధించిన బ్రాండ్ ఎక్కువ ఉండటం వల్ల కనిగిరిలో ఈ వెంచర్ చేయడం జరుగుతుంది. అంటే చెట్లు పెరుగుతాయి కానీ ఎక్కడైనా సరే క్వాలిటీ రాదండి. ఓన్లీ ఈ ఏరియాలో ఉన్న ల్యాండ్లో మాత్రమే క్వాలిటీ వస్తుంది. కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు. ప్లస్ లక్ష్మీదేవి లాగా మనకి భూమిగానే ఉంటుంది. మనకు చెట్ల మీద కాసు వర్షం వస్తుంది కాబట్టి అందరూ కూడా కనిగిరిలో ఉన్నటువంటి సుదీనా ఆగ్రో ఫార్మ్స్ వారి ఈ రెడ్ శాండిల్ వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటే మనకి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుందని మనకి చాలామంది ముందుకొచ్చి కొనుక్కోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి కనిగిరి రండి, సైట్ విజిట్ చేయండి. మీకు నచ్చితే వెంటనే 1 ఎకరమో 1/2 ఎకరమో 1/2 ఎకరమో ఎంతైనా సరే మీకు నచ్చిన బిట్టు మీరు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.